Hi guys, welcome back to Kuyya's kitchen. Atta my rojaim special. Ivala Sunday kada beta. Kalakura. Okay. So kalakura kavalsina ingredients cheptara? Ee meka kalu. Daniki kavalsindi noone. Ulligadda, pachimirchi, inta pa chintapandu. Kothmir, pudina, alamelli paste. Okay. Oil. So ivi kavalsina ingredients. Chuppu cooker, water. నువ్వు ఎందుకు మిడిల్ వస్తావు? మాది మేము షూట్ చేసుకుంటుంటే అవన్నీ కోసుకొని మళ్ళా వద్దాం. ఓకే సరేనా, వద్దాం. కోసుకొని మళ్ళా చూపియాలి కదా. మమ్మీ కెమెరా కాన్షియస్ అయిపోతుంది. అరే బ్లాగ్ ఉన్న రెండు మూడు తిడుతుండే పోతున్నాను. సో మమ్మీ కాలు కడుగుతుంది. టూ టైమ్స్ కడగాలని చెప్తే మమ్మీ అయితే ఎన్ని టైమ్స్ కడగాలి మమ్మీ? తలకాయ అయినా కాళ్ళు అయినా ఒక టూ టైమ్స్ కడుపుతే అయిపోయి. అదే చికెన్ అయితే ఐదు ఆరు సార్లు కడుపుకోవాలి. కావచ్చు వాసన పొయ్యి ఆన్ చేసుకుంటున్నా, కుక్కర్ పెట్టుకొని ఉన్న వాటర్ అంతా తీసేస్తున్నా. ఓకే సార్, మనం ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ కడిగిన మాత్రం ఆయిల్ వేసుకుంటున్నాను. పసుపు ఒక చెంచా, అల్లం పేస్ట్ ఒక పెద్ద చెంచా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. చాయ్ చెంచాతో రెండు వేసుకుంటున్నా నేను నిండుగా. ఓకే, సో ఇది మేము క్వాంటిటీ 8 మేక కాళ్ళ కోసం ఈ క్వాంటిటీ వేసుకుంటున్నాము. 8 ఒకటి, 2, 3, 4 చెంచాల ఉప్పు, 2 చాయ్ చెంచాల కారం అయితే 4 చెంచాల ఉప్పు, కొంచెం అది ఉల్లిగడ్డ, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్నిమూడు పచ్చిమిరపాకు. దీంట్లో కూడా ఆయిల్ వేయాలి. హోల్ గరం మసాలా వేయాలి కొంచెం. ఉల్లిగడ్డలు వేసుకోవాలి, ఒక కప్పు ఉల్లిగడ్డలు, కొంచెం పుదీనా. దాంట్లో ఇష్టం దీంట్లో కూడా 4 పచ్చిమిర్చి, కొంచెం ఎర్ర గోలాలి, ఎర్రగా కావాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు ఇక్కడ మ్యారినేషన్ చేసుకుంటున్నాం. గోల్డెన్ కలర్ వచ్చింది, దీనికి అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. కొంచెం వేసుకుందాం, దాంట్లో వేసినాం కదా ఆల్రెడీ. దీంట్లో పెద్ద టీ స్పూన్ ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ వేసినాం, అండ్ దీంట్లో కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాం అల్లం ఎల్లిగడ్డ. కాళ్ళు కలుపుకున్నాం కదా, దీంట్లో వేసేసుకుందాం. ఉల్లిగడ్డ కాళ్ళు అన్నీ ఇట్లా కలవాలి. ఒక రెండు నిమిషాలు ఇట్లా సీటు పెట్టలేం, పెట్టాలి ఉట్టిగా పెట్టినాం మనం. ఓకే సో మమ్మీ వేసుకున్నాం కదా బయట, కాళ్ళు వేసాం, ఒక 5 నిమిషాలు అయింది. కొంచెం ఉల్లిగడ్డలు కాళ్ళు అంతా మంచిగా ఉడికి మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు వాటర్ వేస్తున్నా, ఉడకాలే కదా, అందుకు 4 గ్లాసుల వాటర్ వేస్తున్నా. 4 గ్లాసుల వాటర్. వాటర్ కాళ్ళ షోర్వ కాబట్టి షోర్వ లెక్క ఉండాలి. ఓకే అర్థమైందా? అయ్యింది కదా. కుక్కర్ పెట్టేసేస్తున్నా, 4 గ్లాసుల నీళ్ళు పోసిన, 4 గ్లాసుల నీళ్ళు పోసిన, 4 గ్లాసుల నీళ్ళు పోసి అంటే 8 కాళ్ళకి 4 గ్లాసులు నీళ్ళు పోసేసి పెద్ద గ్లాసుతో పోసి మేము కొంచెం షోర్వ ఎక్కువనే తింటాం, తాగుతాం కానీ తాగుతామో తింటాం ఎండ కదా. ఉడకాలి ఒక 10 సీటీలు అయినా రావాలి, 10 సీట్లు, ఎందుకంటే మంచిగా ఉడకాలి కాబట్టి. ఉడికితేనే అది లోపల ఉడికిందంతా షోర్వలో కలిసి మంచిగా ఉంటుంది. ఇది ఉడకడం చాలా కష్టం కదా, ఇంకా పెట్టాలి సీటు, పెట్టాలి సీటీలు పెట్టి మంచిగా ఉడకబెట్టుకొని తినాలి. ఓకే అయినాయి 10 సీటీలు. సో 10 సీటీలు అయిపోయిన తర్వాత ఇట్లా అయింది, ఇట్లా వచ్చింది, మెత్తగా ఉడికింది, చేయిస్తా
సో మనం ఉడికిందా లేదా అని ఎట్లా ఎట్లా తెలుసుకోవచ్చు అతను మెత్తగా ఓకే మళ్ళీ ఎందుకు అతను పోయి పులుసు పోయాలి కదా పులుసు నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకుని పిసుక్కున్నా ఓకే ఇంత అయింది ఒక కప్పు చింతపండు పులుసు వస్తుంది కప్పు లేదు దాంట్లో సగమే ఓకే సగం కప్పు చింతపండు పులుసు ఇది ఉడుకుతుంటుంది ఓకే సో తాలింపు మన కాలకూరలు వేసుకోవాలి ఇది సేపు ఉడకాలి ఓకే 5 నిమిషాలు ఉడికింది అనుకో ఫినిష్ సో ఒక 5 మినిట్స్ మనం తాలింపు వేసుకుని 5 మినిట్స్ గ్యాస్ మీద ఉంచుకోవాలి ఎందుకంటే పులుసు పోసినాం కదా పులుసు ఈ తాలింపు గరం మసాలా తోక మిరియాలు అవన్నీ వేసాం కదా మసలాలి మసలితే అన్ని కాళ్ళకు పట్టుకుంటుంది ఉడుకుతుంది కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఓకే సో తాలింపు వేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకోవాలి ఇది షోర్వా కదా ఇట్లా షోర్వా లెక్క చేసుకుంటాం తెలుసా కాళ్ళ షోర్వా అంటారు నేను అట్లా కూర లెక్క బాగుండదు షోర్వానే బాగుంటుంది కలుపుకొని తినండి ఇంకే ఓకే సో 5 మినిట్స్ మనం గ్యాస్ మీద ఉంచుకుంటాం పాలకూర గ్యాస్ బంద్ చేస్తున్నా ఫినిష్ గ్యాస్ బంద్ చేస్తున్నా ఓకే చేసి చల్లగా అయిన తర్వాత గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం తెస్తున్నా ఫేవరెట్ కాలకూర అయితే నా ఫేవరెట్ ఏమని అంటే ఎట్లా వేసుకోవాలి మమ్మీ ఇది ఇది తీసుకొని నెట్టిపోయిన నుంచి చూసుకోవాలా అంటావు మనుషులు గమ్మున ఉన్నారని చెప్పేసి అట్లా మాటలు మాట్లాడద్దు అర్థమైందా నాకు కాలకూర ఎప్పటి నుంచి ఇష్టం అంటే నాకు చేతికి యాక్సిడెంట్ అయింది సో ఎప్పటి నుంచి పెట్టింది కానీ అప్పుడు రెగ్యులర్గా తింటుందా లేదు లెగ్ మందికి అంటే హైదరాబాద్ వాళ్ళకి చాలా మంది తెలుసు అనుకుంటాను బట్ షోర్వా బట్ ఐ డోంట్ నో అంటే మా హైదరాబాద్లో అయితే ఇది తింటారు మేము పాయా అని చెప్పేసి అంటాం దీన్ని కాలకూర షోర్వాని మీరేమంటారో కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో వద్దాము నేను ఛానల్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ లెట్ మీ ఎంజాయ్ మై లంచ్